నెక్లెస్ రోడ్డు నిర్మాణం కోసం రైతుల భూములు ధ్వంసం చేసిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణం కాల్వకుంటలో నెక్లెస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల భూమిని ధ్వంసం చేసి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో మనోవేదనకు గురై గుళికల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన చంద్రమోహన్ ని బంగారు కృష్ణ మేటు శ్రీధర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బంగారు కృష్ణ మాట్లాడుతూ 2013 లో నెక్లెస్ రోడ్ నిర్మాణం కోసం రైతుల భూములు ధ్వంసం చేసి పరిహారం ఇవ్వకపోవడంతో చంద్రమోహన్ తండ్రి వీరయ్య 2014 లో మనోవేదన చెంది మరణించాడు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే తెరాస ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని అన్నారు. నవభారత్ నిర్మాణ్ యువసేన జిల్లా అధ్యక్షులు మేటు శ్రీధర్ మాట్లాడుతూ అమాయకులైన రైతులకు మాయమాటలు చెప్పి రైతుల భూమి తీసుకున్న ప్రభుత్వం భూమిని ధ్వంసం చేసి ఎందుకు సాగుకు అనుకూలంగా మార్చడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే రైతుల భూములు సాగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనజాగృతి సేన కార్యదర్శి పోత్రాజ్ పవన్ కుమార్, సహాయ కార్యదర్శి ఎల్ వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు అఖిల్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణం కల్వకుంటకు చెందిన చంద్రమోహన్ అన్న ఇటీవల ఆయన గుళికల మందు దాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన భూమి ఇక్కడ కల్వకుంటలో ఇక్కడ చిన్నపూర్ రోడ్లో ఉంది. ఎకరా 14 గుంటల భూమి. నెక్లెస్ రోడ్ నిర్మాణం కోసం 2013లో అప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ ఈ కల్వకుంట గ్రామంకు సంబంధించిన అనేక మంది రైతులకు సంబంధించిన పొలాలు తీసుకుండ్రు. అందులో ఈయన కూడా ఒక బాధితుడు. ఎకరా 14 గుంటల భూమి ఈయనది కూడా, ఈయన భూమిని కూడా నెక్లెస్ రోడ్ నిర్మాణం కోసం మొత్తం గుంతలు తీసి దాన్ని వ్యవసాయానికి పనికి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ భూమి ఆ రకంగా వ్యవసాయానికి పని రాకుండా పోవడం వల్ల వీళ్ళ తండ్రి గారు కూడా, ఆయన కూడా మనోవేదనకు గురై ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఈయన కూడా భూమి, ఇంతకుముందు మేము గతంలో వ్యవసాయం చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ భూమి వ్యవసాయం చేయడానికి కూడా పనికి రాకుండా అయిపోయింది. దాన్ని మళ్ళీ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా దాన్ని చదును చేయాలంటే మొత్తం ఆయనకు ఈరోజు 100,000 రూపాయల వరకు భారం పడేటువంటి పరిస్థితి ఉంది. ఆయన చిన్న కార్మికుడు, ఈరోజు ఆయన చేసే పనితోనైనా కుటుంబం గడవడమే కష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ భూమిని మళ్ళీ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అప్పుడు ప్రభుత్వం నెక్లెస్ రోడ్ నిర్మాణం కోసం ఏదైతే భూమి తీసుకుందో, ఇప్పుడు ఆ పనులు అయిపోయిన నేపథ్యంలో తిరిగి ఆ భూమిని వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా, సాగుకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ నెక్లెస్ రోడ్ నిర్మాణం పనులు అర్ధాంతరంగా ఆగిపోయిన నేపథ్యంలో ఈ రైతులకు సంబంధించిన భూములు ఏవైతే తీసుకొని మొత్తం కూడా వ్యవసాయానికి పనికి రాకుండా చేసిండ్రో, ఆ భూములను మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.